ఎందుకు నా ముందు ఎందుకు టార్గెట్ అంటే నేనేమన్నా మీకేమన్నా మీకు ఏమన్నా చేశానా నన్ను నాలుగు రోజులు ఉంచారండి నాలుగు రోజులు ఉంచి అదొక తెల్ల మా లాయర్ గారు పిటిషన్ పంపించగలే తెల్ల పేపర్లో అది కూడా దాని మీద డేట్లు లేవు ఏమీ లేవు ఒక 20 పేపర్లో ఎన్నో చాలా పేపర్లు అది కూడా సంతకం నాది మా వైఫ్ది సంతకాలు పెట్టించి దాని మీద డేట్లు కూడా ఏమీ లేదు ఏవో పేపర్ల మీద సైన్ చేయించుకున్నారు నాకు అది భయం వేసింది వచ్చి రే నువ్వు పిటిషన్ వెనక్కి తీసుకోలేదా నువ్వు వైజాగ్ వస్తుంది మళ్ళీ నువ్వు వైజాగ్లో తిరిగి చాలా ప్రాబ్లం అయిపోద్ది నీకు తర్వాత తల బాధపడతావు అనుకుంటే నేను భయపడిపోయాను వీడియోస్ చేయదు వీడియోలు కూడా చేయొద్దు అన్నారు ఇంటర్వ్యూ కూడా స్పెషల్ మెటర్కి ఎవరికి ఇవ్వద్దని చెప్పారు మీకు నేను సమాధానం చెప్పదు ఇప్పటికి నేను ముద్దలాగా ఉంటాను వాళ్ళ దగ్గర మీకు నేను చెప్పుకోవాలి నా బాధ అనేది మీరు చెప్పుకోకపోతే నన్ను ఇప్పటికీ నన్ను చూసే జనాలు కూడా నేనే చేశాను అనుకుంటున్నారు ఇంకా నేను ఏ పాపం పుణ్యం నాకు తెలియదు అన్ని రికార్డులు కూడా పొలిటీషన్లు ఉన్నాయి టీవీ రిపోర్ట్లు అన్నీ కూడా నేను రికార్డింగ్ చేసిన నా నేను టీవీ రిపోర్ట్ ఎక్కడెక్కడికి వెళ్ళాను ఏమేమి చేశాను అన్నీ కూడా నా ఫోన్ ట్రాకింగ్ గీకింగ్ మొత్తం అన్ని వాళ్ళు ఎటు జట్టు మొత్తం అంతా ఉంది వాళ్ళ దగ్గర నేను ఏం కూడా చేయలేదు సోమవారం మన నేనైతే మా హైకోర్టులో నాకు న్యాయం జరుగుతుంది నేను అయితే అనుకుంటున్నాను న్యాయం జరగాలి కూడా నాకు ఎందుకంటే నేను వైజాగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ నా మీద ఏమైనా అటాకులు జరగవచ్చు ఏమైనా ఎవరైనా ఏమైనా చేయించవచ్చు ఏదైనా సరే మరి ఇంకా లాయర్ ఇంకా మా అన్న కాల్ చేశారు మా అన్న నా పార్ట్నరు తన నుంచి నిన్న ఈవినింగ్ చెక్కులు బోర్డు డబ్బులు చెక్కులు వేస్తుంటే వెళ్తుండగా చెక్కు తీస్తుండగా నలుగురు వ్యక్తులు రాయిలతో కొట్టడం జరిగింది మా అన్నని మా అన్న ఏడుచుకుని నాకు ఫోన్ చేసినాడు నన్ను అన్న నువ్వు అందుకు నాలుగు రోజులు జట్టుకి వెళ్ళదు హార్బర్కి వెళ్ళద్దు బోట్లు పోతే ఏపోయి ఆల్రెడీ బోట్ కాలిపోయింది సార్ మాది బోట్లతో పాటు బోట్ కాలిపోయింది మాది ఇంకో బోట్ మాత్రం ఉంది అందుకు హార్బర్లోకి వెళ్ళొద్దు అని ఏమో సార్ మా ఇంట్లో మా అమ్మ నాన్న ఉన్నారు అక్కడ మా వైఫ్ కూడా ఉంది ప్రెగ్నెంట్ ఉంది వాళ్ళు కూడా ఏమైనా చేయొచ్చు దానికి గవర్నమెంట్ మళ్ళీ కాపాడని నేను అంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అలాగే మా మత్స్యకారుల చోటుకి గంగపుతులు కూడానా మా హార్బర్లో కూడా చాలామంది తప్పుగా అనుకున్నారు కొంతమంది మంచి కూడా అంటున్నారు తప్పుగా అనుకున్న వాళ్ళు కూడా నేనేం తప్పు చేసిన నాకే తెలియదు మీరు కూడా నన్ను అర్థం చేసుకుని నిజాలు నిజం